ఆసియాలోనే అగ్రగామి సర్జన్స్లో ఒకరైన డాక్టర్ రఘురామ్ గారు మంగళూరులోని కస్తూర్బా మెడికల్ కాలేజీ నుండి ఎంఎస్ జనరల్ సర్జరీ పూర్తి చేశారు అనంతరం యూకేలోని యాంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీలో ట్రైనింగ్ చేశారు రెండు వేల రెండులో వారి మాతృమూర్తి ప్రఖ్యాత గైనకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ ఉషాలక్ష్మి లక్ష్మి గారు బ్రెస్ట్ క్యాన్సర్ తో ఇబ్బంది పడటం వలన తన ఆలోచన మార్చుకొని ఇండియాలో కూడా ఎందరో స్త్రీలు తన మాతృమూర్తిలాగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిసి యూకేలో తనకు ఎంతో భవిష్యత్తున్నప్పటికీ రెండు వేల ఏడులో ఇండియాకి తిరిగొచ్చారు డాక్టర్ రఘురాం గారు గత పదిహేను సంవత్సరాలుగా బ్రెస్ట్ క్యాన్సర్ రంగంలో ఎన్నో విశిష్ట సేవలందించారాయన రెండు వేల ఏడులో హైదరాబాద్లోని ప్రఖ్యాత కిమ్స్ హాస్పిటల్ వారితో కలిసి వారి మాతృమూర్తి జ్ఞాపకార్థం లాభాపేక్ష లేకుండా సౌత్ ఏసియాలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి బ్రెస్ట్ హెల్త్ సెంటర్ అయినటువంటి కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు రఘురాం గారు ఈ సంస్థ ద్వారా ఎంతో మంది చికిత్స తీసుకుని బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి నుండి విముక్తులై కొత్త జీవితాన్ని పొందారు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి బ్రెస్ట్ హెల్త్ అనే మొబైల్ ఫోన్ యాప్ను ప్రారంభించారు దీని ద్వారా ఎంతో మందికి ఆ వ్యాధిపై అవగాహన కల్పించారు రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదహారు మధ్య కాలంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు నాలుగు వేలకు పైగా మారుమూల గ్రామాల్లోని మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ద్వారా ఆ వ్యాధిపై అవగాహన కల్పించారు ఈ బృహత్తర కార్యక్రమం ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా భారత ప్రభుత్వం అమలు చేసింది రెండు వేల సంవత్సరంలో ప్రెసిడెంట్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియాగా ఎన్నికై ఆ ఘనత సాధించిన యంగెస్ట్ సర్జన్స్ లో ఒకరయ్యారు డాక్టర్ రఘురాం గారు వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపూర్లోని ఓ మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు దేశ విదేశాలలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు పొందిన డాక్టర్ రఘురాం పిల్లర్శెట్టిగారిని రెండు వేల పదమూడులో రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఈడెన్బర్గ్ వారు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ తో సత్కరించారు డాక్టర్ రఘురాం పిల్లర్శెట్టి గారు చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది రెండు వేల పదహారులో ప్రఖ్యాత డాక్టర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డు అందుకున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ రంగంలో ఎన్నో విశిష్ట సేవలందించి మాతృదేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరెంతో మందికి ఆదర్శనీయుడైన డాక్టర్ రఘురామ్ పిల్లర్శెట్టి గారిని రిజో ఫెస్ట్ రెండు వేల ఇరవై రెండుకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతోంది జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్స్ హైదరాబాద్